ఆ విలేజ్ వాలంటీర్లు, వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఆయన వాంచ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని ఆవిడ కన్విన్స్ చేయమని, ఈ అమ్మాయి నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి. ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని జరుగుతాయో చెప్పలేం. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్, మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు వెళ్ళిపోయి తలుపులు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచం అండి. ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ అమ్మాయి కారణం ఒక్క మాట మాట్లాడారు ఈ కాంగ్రెస్ నాయకుల అమ్మాయిని గురించి? ఎందుకు మాట్లాడరు? లెక్కలేదా ఒక ప్రాణం అంటే? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మా పార్టీలో కూడా మీరు చూస్తున్నారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏమనుకుంటే ఆంబోతుల మారిగా ప్రజల మీద పడిపోయి అటు ప్రజలు తెలుగుదేశం వాళ్ళని నాశనం చేస్తే, అటాక్లు చేస్తే, ఒకవేళ పేపర్లు కానీ టీవీలు కానీ వేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసేసుకొని క్లోజ్ చేసేస్తే వీళ్ళ ఆగడాలు సాగుతాయనుకుంటున్నారు. కానీ మీ ఆగడాలు సాగవు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మన ట్యాక్స్ పేయర్ ద్వారా వచ్చే డబ్బులతో వాళ్లకు ఆందోళన ఇస్తున్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి వీలు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి వీలు లేదు. ఈ విషయంలో మీ అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. వాలంటీర్స్ అనేవాళ్ళు మనకు వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం వాళ్ళని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ప్రజలకు సేవ చేసినంత వరకు మనం సహకరిస్తాం. మనం కూడా ప్రజల్లో భాగంగా ఉన్నాం ఒక రాజకీయ పార్టీగా. మీకు కూడా వాళ్ళు జవాబుదారితనంగానే ఉండాలి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో సర్వీస్ రూల్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది క్లారిటీ ఉండాలి మీ అందరికీ. ఎక్కడ కూడా దీంట్లో రాజీ లేదు, వాళ్ళు కూడా మీరు మాట్లాడుతూ ఉండాలి, తప్పేమి లేదు. కానీ ఈ విషయం వాళ్ళకు కూడా చెప్పాలి, పదే పదే మీరు చెప్పాలి వాలంటీర్లకి. వాలంటీర్లు మీరు చేసేది ప్రజలకు సర్వీసులు అందిస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. మాకు ఏం అబ్జెక్షన్ లేదు, మేము కూడా సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్ రెడ్డికి మాత్రం పనిచేయడానికి వీలు లేదు. మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా,
ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు? ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి, మిస్సింగ్ కేసులు లేవని కాదు ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, అరవద్దు, వినండి వినండి, వినాలి వినాలి. అమ్మ కూర్చోండి కూర్చోండి, ఈ సరదా షో కాదు సినిమా కాదు, కూర్చోండి కూర్చోండి, సినిమా కాదు కూర్చోండి. 18 మంది అమ్మాయిలు, 17 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు.